నందమూరి బాలకృష్ణ బాబీ కొల్ల కాంబోలో ఎన్బీకే 109 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దసరా సందర్భంగా ఈ యొక్క చిత్ర టైటిల్ అనౌన్స్ చేస్తారని అభిమానులు ఎదురు చూశారు, కానీ అది జరగలేదు. కాగా దీపావళి కానుకగా ఈ యొక్క సినిమా టైటిల్ టీజర్ విడుదల చేయడంతో పాటు టైటిల్ కూడా రిలీజ్ చేస్తారేమో అని మేకర్స్ కూడా ప్రకటించడం జరిగింది. మాట మీద నిలబెట్టుకోలేకపోయారు. ఫైనల్లీ ఎన్బీకే 109 టైటిల్ టీజర్ అప్డేట్స్ వచ్చేసాయి. ఇక సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ యొక్క సినిమా టీజర్ను 15 రిలీజ్ చేయబోతున్నట్లు పక్కా సమాచారం. ఇక సినిమా టైటిల్ను బాలయ్య అతి త్వరలోనే ప్రకటించనున్నారు. అయితే ఈ యొక్క సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి డిసెంబర్లో ఫస్ట్ కాపీ చేతికి రావాల్సి ఉంది. కానీ డైరెక్టర్ బాబీ ఆ డెడ్ లైన్ రీచ్ కాలేకపోయాడట. ప్రస్తుతం ఇంకా 2-3 కీలక భాగాలను షూట్ చేయాల్సి ఉంది. దీంతో మూవీ టీం ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేకపోతూ ఉంది. మరోవైపు బాలయ్య బోయపాటి డైరెక్షన్లో అఖండ తాండవానికి కూడా సిద్ధమైపోతూ ఉన్నాడు. ఆహా అన్స్టాపబుల్ 4తో కూడా దూసుకెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే ఈ యొక్క చిత్రం కోసం 2 టైటిల్ను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. డాకు మహారాజా, సర్కార్ సీతారాం అనే ఈ రెండిట్లో ఒకటే ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం కూడా అందుతూ ఉంది. ఇక ఈ యొక్క చిత్రంలో బాలయ్య బందిపోటు తరహా పాత్ర పోషిస్తూ ఉన్నారు. అందుకే డాకు మహారాజా టైటిల్ను ఫైనల్ చేసే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. ఆ టైటిల్ క్లాసిక్ కనెక్ట్గా కాదనుకుంటే సర్కార్ సీతారాంకి సై అనే ఛాన్స్ అయితే ఉంది. ఇక ఈ యొక్క టాక్ బయటకు వచ్చినప్పటి నుంచి అభిమానులు అయితే డాకు మహారాజానే బాగుందని ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. అయితే ఇక 15 ఈ యొక్క టైటిల్ టీజర్ను విడుదల చేయబోతున్నారన్న ఈ యొక్క వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంది.